హైదరాబాద్ సిటీ తొలి మేయర్ చెల్లి లక్ష్మీనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ముదిరాజ్ సంక్షేమ సమితి నేతలు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం నిర్మాణం శంకుస్థాపనకు కారణమైన చెల్లి లక్ష్మీనారాయణ త్యాగాలను పాలకులు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముదిరాజ్ సంక్షేమ సమితి నేతలు. 1976లో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని ఎదిరించి అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లక్ష్మీనారాయణ సేవలు గుర్తించి ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నెల్లి లక్ష్మీనారాయణ గారు కేవలం ముదిరాజ్ కులంలో అంటే ముదిరాజ్ మాత్రమే పరిమితం కాదు, యావత్ తెలంగాణకి యావత్ బీసీ సమాజానికి ఆయన ఒక మార్గదర్శి. మేయర్గా, ఎమ్మెల్యేగా, లేదంటే స్టాండింగ్ కమిటీ మెంబర్గా, ఓబీసీ కమిటీ మెంబర్గా, ఇట్లా అనేక రకాలుగా అనేక రకమైన సేవలు అందిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ఎవరైతే తెలంగాణ మాదని గర్వంగా చెప్పుకుంటున్నారో అలాంటి తెలంగాణకి ఒక తలమానికం లేదంటే ఒక తెలంగాణకి ఒక కీర్తి ప్రతిష్ట అయిన ఈ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసిన గొప్ప మహనీయుడు. ఈ ప్రాంతంలో ఈ వెనుకబడిన వర్గాలను అంచివేసే కుట్రలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కువగా ముఖ్యంగా బలైనటువంటి వర్గం ఏంటంటే నెల్లి లక్ష్మీనారాయణతో పాటు ఆయన మొత్తం జాతికి కూడా నష్టం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూరించాలంటే ఇప్పుడు ఏకైక లక్ష్యం ప్రభుత్వం ఉన్నటువంటిది ఏంటంటే ముదిరాజులను బీసీఏలో చేర్చడమే. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఎలాంటి లబ్ధి చేకూరకుండా ఉన్నటువంటి ఏకైక కమ్యూనిటీ ఒక రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను అదే రాజ్యాంగబద్ధంగా అణచివేసిన కుట్ర ఇక్కడ మనము తెలంగాణలో చూస్తాం. ముఖ్యంగా భారతదేశంలోనే ఇది ఏకైక ఈ ప్రాంతంలోనే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు.